హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హోమ్ మేకర్ ఇన్ మలేషియా. ఈరోజు ఇంట్లోనే మనకి స్వచ్ఛమైన నెయ్యి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి పెరుగు మీద మీగడు ఉంటుంది కదా, అదన్నమాట. నేను 1 వీక్ నుండి ఈ విధంగా స్టోర్ చేశాను. ఇది ఎలా తీసుకున్నది అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఈ విధంగా మనం పెరుగు తోడుపెట్టుకుంటాం కదా, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఈ విధంగా గట్టిగా సెట్ అయిపోతుంది. అప్పుడు ఒక స్పూన్ తీసుకొని దాని పైన ఉన్న మీగడ లేయర్ని తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పైన ఒక మీగడ లేయర్ అనేది వచ్చేస్తుంది మనకి పెరుగు తోడుకున్నాక. దాన్ని నేను ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్నాను. నేను ఇది 1 వీక్ నుండి స్టోర్ చేశాను. సో అందుకని ఇంత వెన్న రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు దీని నుండి మనం వెన్నని ప్రిపేర్ చేసుకోవాలి ముందు. సో దానికోసం అని చెప్పేసి దీని అంతటిని ఒక కంటైనర్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు విస్కర్తో కానీ స్పూన్తో కానీ మనం దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం విస్కర్తో కానీ స్పూన్తో కానీ తిప్పుకుంటూ ఉండాలి. దీనికి కవ్వం అది ఏమీ అవసరం లేదు. ఈ విధంగా మనం 1 మినిట్ తిప్పుకునేసరికి మనకి స్మూత్గా క్రీమ్ లాగా రెడీ అయిపోతుంది ఇది. ఈ విధంగా 1 మినిట్ పాటు తిప్పుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా క్రీమ్ టెక్స్చర్ అనేది మనకి వచ్చేసింది. ఈ విధంగా బాగా తిప్పుకోవాలి. మనకి అప్పుడు పైన చిన్న చిన్న గింజల్లాగా ఫామ్ అవుతుంది. ఆ విధంగా ఫామ్ అయితే మనకి వెన్న వచ్చేసినట్టే. సో చూసారు కదా, ఈ విధంగా క్రీమీ టెక్స్చర్లా వచ్చేసింది. దీన్ని ఇంకో 2 మినిట్స్ పాటు బీట్ చేసుకోవాలి. నేను ఇందులో ఇంకా వాటర్ అది ఏం యాడ్ చేయలేదు. ఇంకా ఇది కొంచెం గింజలు గింజలుగా పైన ఫామ్ అయిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ అనేది నేను యాడ్ చేస్తాను. ముందే మనం వాటర్ యాడ్ చేసుకుంటే మనం బీట్ చేసుకోవడానికి చాలా ఎక్కువ టైం తీసేసుకుంటుంది వెన్న రావడానికి. సో అందుకని ముందు నేను బాగా క్రీమీగా బీట్ చేసుకున్నాను. ఇంకొప్పుడు చల్ల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్. అప్పుడు మనకి వెన్న అనేది పైకి ఇంకా తేలిపోతుంది. మనం నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకొక 2 మినిట్స్ పాటు బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను చల్ల వాటర్ యాడ్ చేసుకున్నాను కదా, కూల్ వాటర్, అందుగురించని 1 నిమిషం బీట్ చేసుకుంటే మనకి పైన ఈ విధంగా గింజలు గింజలుగా ఫామ్ అయిపోతుంది. ఈ విధంగా పైన మనకి వెన్న లేయర్ అనేది ఫామ్ అయిపోతుంది, కిందేమో మజ్జిగ ఉండిపోతుంది. నేను ఇంక ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించాను మీకు. చూసారు కదా, మనకి వెన్న అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా 1 మినిట్ పాటు మనం కలుపుకుంటూ ఉంటే మనకి గట్టిగా ఉన్న వెన్న రెడీ వచ్చేస్తుంది. చూసారు కదా, పైన మనకి ఒక లేయర్లా వచ్చేసింది మొత్తం అంతా కూడా. అడుగున ఆ మజ్జిగ వాటర్ అనేది ఉండిపోయింది. చూడండి, ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు ఆ మజ్జిగ నుండి మనం వెన్నని వేరు చేసుకుందాము. ఈ విధంగా పైన ఈ లేయర్ని ఇలా తీసుకొని గట్టిగా ఒత్తుకోవాలి స్మూత్గా. అప్పుడు మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది వెన్న. చూసారు కదా, ఈ విధంగా వచ్చేసింది వెన్న మనకి.
ఇప్పుడు దీన్ని మనం ఎందులో అయితే మరిగించుకోవాలనుకుంటున్నామో నెయ్యి అందులోకి తీసేసుకోవాలి. మీరు చల్ల వాటర్ వేసుకోకుండా ఉండుంటే ఇలా వెన్న తీసుకున్న తర్వాత ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఆ కంటైనర్ని ఒక 10 మినిట్స్ పాటు కూల్ అయ్యేంత వరకు. అప్పుడు మీకు ఈజీగా వెన్న అనేది వచ్చేస్తుంది. నేను చల్ల వాటర్ యాడ్ చేస్తాను కదా, ఇంకందుకని డైరెక్ట్ వెన్న తీసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఒత్తుకుంటూ ఆ వెన్నని వేరు చేసేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకుంటే మనకి మార్కెట్లో దొరికే నెయ్యిలాగే ప్యూర్ నెయ్యి ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అందులో అయితే మనకి అది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కొన్ని ప్రిజర్వేటివ్స్ అవి యాడ్ చేస్తారు. కానీ మనం ఇంట్లోనే ఈ విధంగా నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్కి కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. సో చూసారు కదా, ఈ విధంగా వెన్న వచ్చేసింది మనకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాము. చూడండి, వెన్న అనేది మెల్ట్ అవుతూ ఉంది. ఈ విధంగా వెన్న అనేది కరిగిపోతూ ఉంటుంది. మనం కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. చూసారు కదా, స్టవ్ మీద పెట్టగానే వెన్న బాగా కరిగిపోతుంది. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి వెన్న అనేది మొత్తం కూడా కరిగిపోయింది. ఇంక ఇప్పుడు దాన్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇలాగా కరిగించుకోవాలి. సిమ్లో పెట్టుకుంటేనే మనకి నెయ్యి అనేది బాగా రెడీ అవుతుంది. హైలో పెట్టేసుకుంటే మనకి మాడిపోతుంది అండ్ అది పొంగిపోతుంది కూడా. సో సిమ్లో పెట్టుకొనే కాచుకోవాలి నెయ్యి. చూసారు కదా, పైన వైట్గా ఒక లేయర్ అనేది వచ్చేసింది వెన్నది. మనం నెయ్యి కాచుకునేటప్పుడు ఆ లేయర్ అనేది అలా పోతుందన్నమాట, ఇంకా తర్వాత వైట్గా ఉండదు. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా నెయ్యి అనేది రెడీ అయినట్టు. పైన నురగలా ఉంది కదా, అదంతా కూడా పోతుంది. చూసారు కదా, ఈ విధంగా కాచుకున్నప్పుడు మనకి అది మరిగినప్పుడు స్మెల్ కూడా వస్తుంది, నెయ్యి స్మెల్ అనేది. అప్పుడు కూడా మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది. ఈ రెండు విధాలుగా కూడా, ముందు వెన్న మరిగించినప్పుడు మనకి ఏమాత్రం స్మెల్ రాదు, అది బాగా నెయ్యిలా రెడీ అయిన తర్వాత మాత్రమే మనకి నెయ్యి ఫ్లేవర్ అనేది వస్తుంది. చూసారు కదా, వైట్గా ఉన్న లేయర్ అంతా కూడా పోయింది. ఇంకా ఇంకా మనకి నెయ్యి రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. మీరు స్టవ్ ఆపేసుకొని దీన్ని ఇంకా చల్లారనివ్వండి. చూసారు కదా, నెయ్యి కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది, చల్లారిపోయింది. అడుగునంతా కూడా ఆ తుక్క అనేది ఉండిపోతుంది. పైన మనకి నెయ్యి లేయర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని ఒక కంటైనర్లోకి తీసేసుకుందాం మనం. చూసారు కదా, నేను ఈ విధంగా ఒక కంటైనర్లోకి తీసేసుకున్నాను. ఇందులో తమలపాకు యాడ్ చేసుకుంటే మీకు ఎక్కువ రోజును నిల్వ ఉంటుంది నెయ్యి అనేది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇది కొంచెం సెట్ అయ్యాక మనకి గింజలు గింజలుగా వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.